ఓకే. సంగారెడ్డిలోని కొండ లక్ష్మణ బాపూజీ ఎఫ్ఆర్ఎస్లో ఉన్నాము. ప్రస్తుతం మ్యాంగోస్ అంటే చాలా ఇష్టమైనటువంటి మ్యాంగోస్ ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంది. ఇక్కడ మొత్తము 480 రకాల మ్యాంగోస్ దొరుకుతూ ఉంది. ఇక్కడ నుంచి భారీ మొత్తంలోనే తీసుకుపోవడానికి భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు. ఎందుకంటే మ్యాంగో చాలా ఇష్టమైనటువంటి మ్యాంగోస్ హైదరాబాద్ నుంచి కూడా భారీ సంఖ్యలో ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నయీముద్దీన్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ మ్యాంగోస్ ఎన్ని రకాలుగా మీరు అమ్ముతా ఉన్నారు, అవి ఏమేమిటి అమ్ముతా ఉన్నారు, పబ్లిక్ ఎక్కువగా ఏవి వాడుతూ ఉన్నారు? మా దగ్గర 480 వెరైటీస్ ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం. కానీ ఇప్పుడు మొత్తం రాలే, 150 వెరైటీ వచ్చింది. తక్కువ ఉంది కాయ ఈ సంవత్సరం. అది ఎక్కువ అంటే ఇక్కడ మా దగ్గర హలాహన్ ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం. ఇంకా ఒకటి నాగిన్ పేరు ఉంది, అది దసేరి, కేసరి, లంగడా, బాదం, ఇలైచి, ఇంకా రకాలు ఉంది. ఇప్పుడు షాప్లో 25 వెరైటీస్ ఇప్పుడు అవైలబుల్ ఉంది. అది రేట్ కూడా ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ ఉంది, పోయిన సంవత్సరం నుంచి ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కువ ఉంది. ఎందుకంటే కాయ అది వర్షం వచ్చాయి మొత్తం రాలిపోయినా, అందుకే ఈ సంవత్సరం ఎక్కువ ఉంది కాయ రేడు. 60 రూపీస్ నుంచి 500 దాకా రేడు ఉంది ఈ సంవత్సరం కేజీ. అంటే ఈ ఈ రక మామిడి రకాలలో ఎక్కువగా సెల్ అయ్యేది, అంటే జనాలు ఎక్కువ రుచికరమైనటువంటి మ్యాంగోస్ ఏవేవి ఉన్నాయి ఇందులో? హిమాయత్ ఉంది, ఇంకా దసేరి, ఇంకా కేసర్, లంగడా, ఇది ఎక్కువ తీసుకుంటారు. ఇది దసేరి అంటే అది జ్యూస్ వెరైటీ, హిమాయత్ అంటే హైదరాబాద్ వాళ్ళు మొత్తం అది హైదరాబాద్ నుంచి తీసుకుపోతారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ వాళ్ళు వచ్చి హిమాయత్ అంటే అది కటింగ్ వెరైటీ, అది కింగ్ ఆఫ్ ద మ్యాంగో. అది చాలా స్వీట్ ఉంటుంది, అది కట్ చేసి తింటే అది. అది దసేరి అంటే అది డైరెక్ట్, అది డైరెక్ట్ తినాలి. మా తెలంగాణలో మొత్తం ఫేమస్, ఇక్కడ కూడా మా దసేరి ఫేమస్. పెద్దగా ఉంటాయి ఇక్కడ మా ఎఫ్ఆర్ఎస్లో దసేరి, అది ఆర్గానిక్, ఇక్కడ మంచి ఉంటుంది స్వీట్. అది అవి 4-5 వెరైటీస్ ఉంది ఇక్కడ, చాలా ఫేమస్ వెరైటీస్ ఉంది. ఇంకా కొంచెం సమరే బహేష్ కూడా ఉంది, సఫేదా, దూదియా, ఇవి ఇట్లా వెరైటీస్ ఉంది. అది కాస్ట్లీ వెరైటీ ఉంది, అది అది ప్రతి సంవత్సరం వాళ్ళే తీసుకుపోతారు. అది ఫోన్ చేస్తారు ప్రతి సంవత్సరం, ఎవరికి ఇది టెండర్ అయింది, నీకే అయింది, లేకుంటే వేరేకి అంటే మాకి ఫోన్ చేస్తే నేను చెప్తా అది మాకేంది సార్ అంటే, సరే మాకి అది చట్టు మాకి ఇర్షై, నేను తీసుకుపోతాను మొత్తం అది, ఎంత కాయ ఉంటే నేను తీసుకుపోతా పైసలు ఇచ్చాయి. అది ఆర్డర్కి పోతే అది ఆ వెరైటీ ఎక్కువ అంటే ఇక్కడ దసేరి, హిమాయత్, పెద్ద రసాల్, కేసరి, ఈ వెరైటీ ఎక్కువ నడుస్తుంది. బైగన్పల్లి అది నార్మల్ బైగన్పల్లి, బైగన్పల్లి మా దగ్గర అది బయట నుంచి ఇక్కడ తక్కువ ఉంటారు రేడు, 10 రూపాయలు 20 రూపాయలు తక్కువ ఉంటాయి ఇది ఇక్కడ రేడు బైగన్పల్లిది. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ ఈ సమయంలో కూడా కొద్దిగా ఏంటంటే కచ్చక అంటే ఒక స్వీట్ కార్న్ లాంటివి కూడా మామిడికాయలు కూడా వస్తూ ఉంటాయి, అలాంటివి ఇప్పుడు వచ్చే వస్తూ ఉంటాయా? అది కొబ్బరికాయ ఉంది, అది కట్ చేసి అది తినాలి డైరెక్ట్, అది కచ్చి అది తెంపి ఇస్తారు. అది పండు అయితే అది చెట్టులా పండు అయితే అది కస్టమర్ వస్తే చెట్టు మీద తీసుకుపోయి అక్కడే తెంపి ఇస్తారు. అది కాటన్లో ప్యాక్ చేస్తారు, గడ్డి వేస్తారు కాటన్లో, అది గడ్డీలా మక్తారు. అది మ్యాచ్యూర్ అయిన తర్వాత నేను తెంపిస్తుంది. అది వచ్చి సార్ ఏ కస్టమర్ వచ్చి మాకి అది చెప్పాలి ఈ చెట్టుకి కాయ తెంపు అంటే నేను అట్లా తెప్పొందు, ఎందుకంటే సార్ ఇది మెచ్యూర్ కాదు, ఇంకా పడి 10-20 డేస్ తర్వాత రా సార్ను, ఇప్పుడు రెడీ కాదు అంటే సరే ఓకే. అది మా కస్టమర్ పోతే మళ్ళీ ఫోన్ చేసి మాకు వచ్చి తీసుకుపోస్తారు. అంటే ఈ సమయంలో రాదది మ్యాంగోస్ స్వీట్ కార్న్ ఈ సంవత్సరం? ఈ సమయంలో రాదు, ఈ సంవత్సరం అది 8-9 వెరైటీస్ వస్తుంది. ఫస్ట్ ఆ వెరైటీ ఒక వారం ఉంటాయి ఇక్కడ, వారం తర్వాత ఇంకా ఈ షాప్లో వేరే వెరైటీస్ వస్తాయి. అవి ఒక కస్టమర్ వచ్చి ఈ టైంకి ఈ రోజు ఈ తారీఖు ఈ డేట్కి వచ్చి తీసుకుపోయి మళ్ళీ ఒక 15 డేస్ తర్వాత అరే పోయిన టైం ఈ తీసుకుపోయినా నేను అదే కావాలి అంటే అది దొరకదు. అది ఎందుకు అంటే ఇక్కడ ప్రతి వెరైటీ 5 చెట్టు ఉంది, ఎక్కువ చెట్టు కాదు, ఒక్క వెరైటీకి 5 చెట్టు ఉంది ఇక్కడ. 5 చెట్టుకి కాయ అయిపోతే అది నెక్స్ట్ ఇయరే మళ్ళీ, ఇప్పుడు అయిపోతే అది సరే కస్టమర్ చలే జాతి మొత్తం ఇట్లా అయితే. అంటే స్వీట్ కార్న్ సంబంధించింది దాని ధర ఏమైనా ఎక్కువగా ఉంటుందా, లేకపోతే సేమ్ ఈ మ్యాంగోస్ టైపే రేట్ ఉంటుంది అంటారా? ఇది షాజహాన్ పేరు ఇది, ఇది కాయ కానీ అది కొబ్బరి మామిడి చెప్తారు అది ఈ కాయకి. ఇంకా ఒకటి ఉంది అది, అదే కూడా చాలా స్వీట్, చిన్న సైజ్ వస్తాయి, ఇవి పెద్ద సైజ్, ఇది చాలా స్వీట్ ఉంటుంది ఇట్లా తింటే ఇది
ఇవి ఇట్లానే తినాలి ఇది ఇది మొత్తం ఇట్లానే తినాలి ఇది స్వీట్ ఇది ఇది కచ్చి తింటారు ఇది పండు కాదు ఇది అంటే ఇది దీని కాస్ట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా ఇది వీటికంటే ఈ మ్యాంగోస్ కంటే ఇది ఇలా ఈ ఎఫారస్ లో ఇవి 10 వెరైటీస్ ఉంది ఇట్లా అంటే అది కచ్చి తినాలి అది 50 రూపాయస్ నుంచి 60 రూపాయస్ నుంచి స్టార్ట్ ఉంది 250 దాకా ఉంది రేట్ పర్ కేజీస్ హా పర్ కేజీస్ అవి కట్ చేసి తినాలి డైరెక్ట్ తినాలి అది చట్టు మీద తీసుకుపోయి తెంపి ఇస్తారు అక్కడే ఇట్లా మా పార్టీలో వస్తుంది అది కస్టమర్ వస్తే అక్కడే తింటారు ఇంకా ప్యాకింగ్ చేసి తీసుకుపోతారు ఇంటికి అంటే ఇంకా ఇంకా ఇంకో వారం అయితే మరికొన్ని అంటే రకాలు వచ్చే అవకాశం ఉంది అంటారా ఇంకా ఒక వారం తర్వాత వస్తే లంగడా అది ఆ వెరైటీ లంగడా వస్తే ఇంకా ఏమంటే అది పేరు రిటైల్ ఉంది అది ఫేమస్ వెరైటీ ఇది రిటైల్ ఈ సంవత్సరం షాప్కి వస్తే ఎందుకంటే రిటైల్ ఎక్కువ ఉంది ఈ సంవత్సరం పోయిన సంవత్సరం లేవు రిటైల్ అంటే అది ఒక 300 కేజీస్ ఇట్లా ఉంది ఈ సంవత్సరం ఎక్కువ ఉంది రిటైల్ షాప్కి ఈ సంవత్సరం వస్తే రిటైల్ అది పేరు అది మామిడి పేరు అది ఈ సంవత్సరం రిటైల్ వెరైటీ కొత్త వెరైటీ వస్తే ఈ షాప్లో ఈ సంవత్సరం 3-4 సంవత్సరం రాలే ఈ సంవత్సరం వస్తే రిటైల్ ఈ సంవత్సరమే ఎక్కువ ఉంది అంటే మొత్తంలో 470-480 గాను ఇప్పుడు వచ్చినటువంటి 150 మాత్రమే రకాలు వస్తున్నాయి ఈ సంవత్సరమే 150 వచ్చిన అది పూత ఎక్కువ అయింది ఈ సంవత్సరం కానీ వర్షంకి మొత్తం పోయింది ఇప్పుడు 150-160 ఏదో ఉంటారు అంతే సగంతో 40% ఉంది ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇది మ్యాంగోస్ చాలా స్పెషల్గా ఇక్కడికి రావడం జరుగుతూ ఉందని చెప్పేసి నయంగా చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ ఎఫ్ఆర్ఎస్కి రావడానికి గల కారణాలు ఏంటంటే ఈ రకరకాల మా మ్యాంగోస్ దొరుకుతాయి మనం చూసినట్టయితే ఇది చూసుకున్నట్టే కచ్చి అంటే ఈ మామిడికాయని చూసుకున్నట్టయితే పచ్చికాయ లాంటి మ్యాంగోస్ అంటే ఇది స్వీట్గా ఉంటుంది ఖచ్చితంగా ఇవి లాంటి స్పెషల్గా ప్రత్యేకించి చెట్టుకు దింపుకొని తినొచ్చు అని చెప్పేసి నయంగా చెప్తా ఉన్నారు